ప్రభు మన కొరకు మాట్లాడినటువంటి చక్కటి వాక్యాన్ని, వాగ్దానాన్ని, ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. 27వ కీర్తన 6వ వచనం, Psalm 27:6. కీర్తనలు 27:6. కీర్తన గ్రంథము 27:6. 27:6. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారములో నేను ఉత్సాహ ధ్వని చేయుచు బలులు అర్పించదును, నేను పాడదును యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. నువ్వు దేవుని గురించి గొప్పగా స్తుతి పాడించడానికి, ఒక కొత్త కీర్తన పాడడానికి, ఒక సంతోష ఉత్సాహ కేక వేయడానికి ముందు ఆయన నీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఏమవుతుంది? ఎత్తబడతా ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు మీ పక్కోళ్ళకి చెప్పండి, నిన్ను చుట్టుకొని ఉన్న నీ శత్రువులందరికంటే నీ తలను చాలా ఎత్తుగా పెడతాడు దేవుడు. నిన్ను అన్ని విషయాల్లో పైగా చూస్తున్నాడు. భయపడద్దు, సిగ్గుపడద్దు, అవమానపడద్దు, దిగులు పడద్దు, కృంగిపోకు. నువ్వు తప్పులే చేయొచ్చు, నీ శత్రువులు అంతకంటే ఏమైనా చేయొచ్చు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను ఎత్తుగా నుంచో పెడతాడు. ఆనందించు, ఇప్పటి నుంచి పాటలు పాడు, ఇప్పటి నుంచి ఆయన కుడారంలోనే ఉంటావు, ఉత్సాహధ్వని చేయి. ఆమెన్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చే కేకలకి, ఇప్పుడుండే కేకలకి తేడాలు ఉంటాయా లేవా? మీకు తెలుసా, నిజంగా పరీక్షలు రిజల్ట్స్ గురించి సంబంధం లేని పిల్లలు పరీక్షలు అయిపోయాయి అని అంటే, చిన్నప్పుడు అంటే మీరు మీ కాలంలో, ఇప్పుడంతా బాల్ పాయింట్ పెన్లు వచ్చేసినాయి కానీ మేము ఇంకు పెన్లు వాడేవాళ్ళం. ఆఖరి రోజు సరదా ఏంటంటే ఆ ఇంకు తీసుకొచ్చి పెన్లు జల్లుకోవడం, విపరీతంగా షట్లందరూ ఇంక్ అయిపోతూ ఉండే పండగ. ఆ పరీక్షలు అయిపోయిన రోజు రిజల్ట్స్ అనేది మాకు తెలియదు, అది వస్తాయా పోతాయా ఉంటామా లేదా. ఎందుకంటే అప్పట్లో ఈ పోటీ ప్రపంచం లేదు, 1 ర్యాంకు 2 ర్యాంకు ఈ చేతులు ఊపడాలు ఏం లేవు. కాబట్టి చదువుకున్నామా లేదా ఆనందంగా అయిపోయిందని కేకలు వేసుకునేవాడు. ఈ రోజులు ఆ కేకలు లేవు, ర్యాంకులు వచ్చేంత వరకు టెన్షనే కదా. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ సమస్య, నీ శత్రువు, నీ అవమానం, నీ మనుషులు ఎన్ని రకాలుగా నీ ముందుకు వచ్చి అయిపోయింది వీడి బతుకు, ఆయ్ ఇంకేమీ లేదు, ఇదిగో వాడి బిడ్డలను బట్టి, ఇదిగో తన భర్తను బట్టి, ఇదిగో తన భార్యను బట్టి, ఇదిగో తన వ్యాపారాన్ని బట్టి, ఇదిగో తన ఉద్యోగాన్ని బట్టి, ఇదిగో తన పదవిని బట్టి ఎన్ని చెప్పు, నీ దేవుడు నీ శత్రువు కంటే నిన్ను ఎత్తుగా నుంచో పెట్టబోతున్నాడు. ఆమెన్. ఆయన మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు. ఒకసారి పక్కోళ్ళకి ఎవరికైనా చెప్పండి, నమ్మండి, నీ అమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన చేస్తాడు, నువ్వు సాక్ష్యం చెప్తావు. నమ్ము. ఆమెన్. నువ్వు నమ్ముతున్నానని కూడా చెప్పాలకి. ఆమెన్. చాలాసార్లు మన ఇతరులకి చెప్పేటప్పుడు చాలా పోటీకి చెప్తాం, మన దగ్గరికి వచ్చేటోడికే భయంగా ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏమండి మీరు ఆ బ్రదర్ బాగాలేదు ధైర్యం చెప్పండి అంటే వెళ్ళిపోయి ఎరగ తీసేస్తారు. మళ్ళీ సాయంత్రం నా దగ్గరకు, బ్రదర్ వాళ్ళకి బాగానే చెప్పాను కానీ నా పరిస్థితి కొంచెం భయంగా ఉంది బ్రదరు. అందుకే ఎప్పుడు కూడా మొదట నేను, నాకు, నేను అప్లై చేసుకోవాలి, నేను అనుభవించాలి, నా లోపలికి నేను దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుని సహాయం నేను ఖచ్చితంగా అనుభవిస్తాను. ఆమెన్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు ఇప్పటి వరకు మనం చాలా రకాల వర్తమానాలు వింటూ వచ్చాం. దేవుడు ప్రతిదీ కూడా మాట్లాడేటప్పుడు అనేకమైన సంగతులు మనుషుల జీవితాలను సవాలు చేసేటువంటి విషయాలుగా, బలహీనతలను తిరిగి బలపరిచే అంశాలుగా మాట్లాడుకుంటూ వచ్చాడు. మరి కొంచెం లోతుల్లోనికి ఆయన తన ప్రజలు నడపడానికి ఆయనకి ఇష్టమైంది. ఈ మెసేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ షెడ్యూల్ ఆఫ్ థీమ్ ఎన్ని రోజులు నడిచినా మీరు దేవుని యొక్క వాక్యమును అంటిపెట్టుకొని నడిస్తేనే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. నిద్ర వచ్చినా, ఇంకేదో వచ్చినా, ఆ తర్వాత మీకు లింకప్ సెట్ అవ్వదు. ఆ వాక్యము యొక్క సంపూర్ణమైన విశ్వాసం లోపలికి, నీ హృదయము లోపలికి వెళ్ళడానికి అది ఆటంకంగా మారుతుంది. కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళడానికి కావలసినట్లుగా మన హృదయాలని సిద్ధపరచుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, జాన్ 10. ఈ ఇంగ్లీష్ ఇల్లుస్ట్రేటెడ్ బైబిల్స్లో కానీ, గుడ్ న్యూస్ బైబిల్స్ కానీ, ESVs కానీ, వాటిలో ఏం చేస్తారంటే దర్ ఇస్ అ టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్. ఈ చాప్టర్కి బిగినింగ్ టైటిల్ ఇచ్చేస్తూ ఉంటారు. దానిలో ఏముంటుందంటే గొర్రెల కాపరి మరియు అతని గొర్రెల మంద అని ఉంటుంది. ద షీప్ అండ్ ద షెపర్డ్.
ఏంటి ఆ ఫ్లాక్ కి ఆ గొర్రెల కాపరికి ఉండేటువంటి మధ్య సంబంధమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. నేను 1వ వచనం నుంచి 6 వచనాలను మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా దానిని పరిశీలించేయండి. జాన్ చాప్టర్ 10:1-6, యోహాను సువార్త 10:1-6, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరము ఎరుగును, కనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు, కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాణి యొద్ధ నుండి పారిపోవును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు? యేసు వారు చెప్పారు. యేసుక్రీస్తు ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. వాళ్ళు ఎందుకు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారో ఒక కొద్ది నిమిషాల్లో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వర్తమానాన్ని మీరు చాలాసార్లు గోస్పెల్ జాన్ మీరు చదివినప్పుడు ఎన్నోసార్లు మీరు దీనిలో వెళ్ళిపోయి ఉంటారు. ఈ విషయాలు రెఫరల్గా కూడా చాలాసార్లు వాడుతూ ఉంటాం. నా దొడ్డివి కాని గొర్రెలని, నా గొర్రెలు నా స్వరం వింటాయని ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో ఒకసారి ఆలోచిద్దాం, ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో మీరు మీ అసెస్మెంట్ని బట్టి ఆ వాక్యాన్ని ఒకసారి చూడడానికి ప్రయత్నించేయండి. ఏమంటున్నాయి ఇక్కడ? ఇంతకీ గొర్రెల దొడ్డి అనేది ఒకటి ఉంది, అంటే గొర్రెలన్నిటినీ కట్టేసే ఒక ప్రదేశం, గొర్రెలకు కాపరి ఒకడు ఉన్నాడు, మిగిలినవి గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ గొర్రెలకి, గొర్రెల కాపరికి, గొర్రెల దొడ్డికి మధ్యలో జరిగే ఒక సంభాషణ, ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు శిష్యులు గ్రహించలేనివి ఆయన మాట్లాడాడు. యేసు ప్రభువు ఏమైనా చెప్తే దానికి చక్కగా వివరిస్తాడు, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ పర్సనల్గా కూర్చోబెట్టి మాట్లాడుకుంటాడు. మళ్ళీ ఎవరైనా డౌట్లు అడిగితే దానికి ఇంకొక ఉపమానం చెప్పి దీని నుంచి మొదటి విషయానికి లింకప్ చేయడం ప్రయత్నం చేస్తాడు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు అని అంటే ఇది ఆ రోజుకి మర్మమా, ఈ రోజుకి మర్మమా? ఆలోచిద్దాం. ఇక్కడ కాపరి అనే పదం వినగానే గొర్రెల కాపరి లేక కాపరి, ద్వారపాలకుడు ఇలాంటి పనులు మాట్లాడేటప్పుడు గొర్రెల కాపరి అనగానే మనందరికీ ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఎవరి గొర్రెల కాపరి? నిజంగా ఆలోచించి చెప్పండి, మీకేమనిపించింది కాపరి అనగానే? డెఫినెట్గా మీ పాస్టర్ అనే మీకు అనిపిస్తుంది. మీరు వెళ్ళి ఒకే సంఘానికి వెళ్తే ఒకే పాస్టర్ ఉంటాడు, నానా సంఘాలకి తిరిగితే ఎక్కువ కాపర్లు ఉంటారు, మీకు బోల్డ్ మంది పరిచయస్తులు ఉంటే బోల్డ్ మంది పరిచయ కాపర్లు ఉంటారు. ఇంతకీ ఈ కాపర్ ఎవరు, ఎవరి గురించి మాట్లాడాడు? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 53:6, Isaiah 53:6. బైబిల్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి ప్రతి అర్థాన్ని కడవరి దినాల్లో ఉన్నటువంటి బోధ నుంచి మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మందే, దేవుంది కాదు. Isaiah 53:6, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆగుదాం. ఎవరు ఈ అతను, ఎవరు ఇక్కడ? ఇప్పుడు యేసు. ఇక్కడ మరి మీ కాపర్ కాదా, మీ పాస్టర్ కాదా? మరి అందరి శిక్ష భరించాల్సింది ఎవరు? కాపరి. ఇప్పుడు ఈ కాపరి ఎవరు? యేసు. అంటే ఇందాక చెప్తున్నటువంటి గొర్రెల కాపరి, ఇప్పుడు సందర్భంలో మాట్లాడుతున్నటువంటి గొర్రెల కాపరి ఒకరే, అతను యేసు. మనమందరము ఎలా తప్పిపోయామంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. నిజానికి మనమందరమే అని పోల్చుకునేటప్పుడు క్రైస్తవ విశ్వాసంలో ఉండే చాలా మందిని ఈ పదం వాడేస్తారు. ఏంటంటే ఈ క్రైస్తవులు అందరూ గొర్రెలండి అనేస్తారు. దానికి తోడు మన క్రిస్మస్ నాటికలో గొల్లలు పెద్ద స్పెషల్ అపీరెన్స్, అందుకనే మనల్ని కూడా వీళ్ళు ఆళ్ళండి అనేస్తూ ఉంటారు. నిజానికి అది గొర్రెలోని పోల్చినటువంటి ఉపమానం. యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చేటప్పుడు ఆయన గురించి చెప్పిన ప్రవచనం ఏంటి? ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లే అన్నాడు. ఇప్పుడు గొర్రెపిల్ల వంశముగా సంతానంగా మనందరం ఇక్కడ ఏమవ్వాలి? ఆయన తాలూకా, ఆయన మేపడి గొర్రెలముగా మనమున్నాం. పేతురు అదే విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పీటర్ 2,
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం 25వ వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 25, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు. ఎవరు ఈ ఆత్మల కాపరి, ఈ అధ్యక్షుడు ఎవరు? మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ ఆయన వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు తిరిగారు ఆయన వైపు అన్నారు. మళ్ళీ ఈ ఆయన ఎవరు? మళ్ళీ మీ పాసగారా? కాదు, మీ కాపరి కానే కాదు. నిజానికి ప్రధాన కాపరి అయినటువంటి యేసు అందరి విషయాల్లో కూడా తప్పిపోతున్న ప్రతి గొర్రెను వెతికి రక్షించేటువంటి మంచి కాపరిగా ఉన్నాడని మార్గం చెప్తోంది. రైట్, ఇక్కడ తప్పిపోయిన మనందరమే కూడా దేవుని మందిరము అనేటువంటి దొడ్డులోనికి, దేవుని సంఘము అనేటువంటి ఒక ప్రాంగణంలోనికి, క్రీస్తు యొక్క సమాజము అని పిలువబడుతున్నా, లేక మీరు చెప్పుకునేటువంటి బేతేల్ చర్చు, లేకపోతే లూథరన్ చర్చు, బాప్టిస్ట్ చర్చు, ఇంకేదో చర్చు, ఈ చర్చిలకి పేర్లు పెట్టేసి ఈ సంఘము అనేటువంటి ప్రదేశంలో సమకూర్చినటువంటి మనందరితో దేవుని యొక్క వాక్యం ఈరోజు చెప్తా ఉంది. ఏంటట? అందరము దారి తప్పిపోయాం, అయితే మనల్ని వెతికి రక్షించిన వాడు మంచి కాపరి. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. అయితే అందరం కూడా పరిస్థితి ఏంటంటే, నిజమైన ద్వారంలో, ఇందాక మనం చదివాం యోహాను సువార్త 10వ అధ్యాయంలో, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కడం. ఇక్కడ పాయింట్ అంతా ఆధారపడి ఉంది. నువ్వు నిజంగా ద్వారము నేనే అని చెప్పిన యేసు ద్వారా సంఘంలోకి వచ్చావా, వేరే దారిలో సంఘంలోకి వచ్చావా? చెక్ ఇట్. ప్రతిసారి కంగారు పడకుండా ఆలోచించు. యేసు నేనే ద్వారము అని చెప్పిన దారిలో నుంచి ఆయన దగ్గరికి వచ్చావా? ఇంకెవరి ద్వారానో, ఏ దేని ద్వారానో, ఇంకెక్కడో ఏదో దాన్ని బట్టి నువ్వు దేవుని ద్వారములో సంఘంలోనికి చేరావా? ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. లెట్ మీ సీ, దిస్ ఇస్ ద ఫ్యామిలీ. ఎంత చక్కగా ఉన్నాయో, క్యూట్గా. అన్నీ ఏంటి? మనమే. ఎన్ని గొర్రెలు ఉన్నాయో చూడండి. ఉన్నాయా గొర్రెలు? ఉన్నాయా? కొంచెం పెద్ద గొర్రె పెద్ద లీడర్ అయిపోద్ది, పిల్ల గొర్రె సండే స్కూల్కి వెళ్ళిపోద్ది, యూత్ గొర్రె యూత్ లీడర్ అయిపోద్ది, లేడీ గొర్రె స్త్రీల సమాజం ప్రెసిడెంట్ అయిపోద్ది. ఎందుకే మొత్తం అందరూ ఉండేది ఎవరు? గొర్రెల సమూహమే. దారి తప్పిపోయిన గొర్రెలన్నీ ఇక్కడ జర్నీ చూడండి. నిజానికి వీటన్నిటినీ నడిపించడానికి ఒక కాపరి ఉంటాడు. ఆ కాపరి వాటి విషయంలో ఒక ఆలోచన కలిగి ఉంటాడు, ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. తప్పిపోతున్న ప్రతి గొర్రెని కూడా తీసుకొచ్చి, నచ్చిన దారిలోకి వెళ్ళిపోతున్న వారిని, వారికి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రవేశించడానికి చేసేటువంటి పద్ధతుల్ని ఖచ్చితమైన పద్ధతిలో యేసు ద్వారానే దేవుని రాజ్యంలోనికి చేరే పద్ధతిని చేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. మరి కొంచెం లోపలికి వెళ్దాం. ఎంతమంది మీ నిజంగా మన ప్రయాణాలన్నింటిలో మనం ఉపయోగించేటువంటి పద్ధతుల్లో మనకున్నటువంటి తాపత్రయాలు, మనకున్నటువంటి ఆశలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, చాలా పద్ధతుల్లో ఈరోజు సంఘంలోనికి మనుషులు చేర్చే పద్ధతులు ఎలా ఉన్నాయంటే, అనేకులు ఉపయోగించేటువంటి పద్ధతులు. నిన్న ఒక మీటింగ్ దగ్గర నేను విన్నాను, ఒక సిస్టర్ గారు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఆ సాక్ష్యం ఏం చెప్తుందంటే, దేవుడు నా జీవితంలో పెద్ద సినిమా హీరోయిన్, చాలా పెద్ద సినిమా హీరోయిన్, అనవసరమైన పేర్లు ఊహించకండి. ఆ సినిమా హీరోయిన్ నాతో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు మాట్లాడాడు, నాతో దేవుడు చెప్పాడు, అందుకు నేను మారాను అని చెప్పి పెద్ద బొట్టు పెట్టుకుని ఆవిడ మాట్లాడుతుంది. ఈవిడ క్రైస్తవురాలు, సంఘమంతా నోరులు తెరిచి సినిమా హీరోయిన్తో సెల్ఫీలు దిగుతున్నారు స్టేజ్ మీద. పాస్టర్లు, కొయ్యర్లు, అక్కడ ఉన్న యూత్ లీడర్లు అందరూ ఫోటోలే. తెల్లవారు ఫేస్బుక్లు నిండిపోయినాయి ఆ ఫోటోలతో. ఆ పాస్ గారు అని అడిగాను, అయ్యా ఆవిడ ఎందుకు వచ్చారు అని అడిగాను. ఆవిడ సాక్ష్యం చెప్తుంటే కొంచెం ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అవుతారండి అన్నాడు. యేసు క్రీస్తు ద్వారము కానీ వేరొక దొడ్డే ద్వారము ఆమె. ఇంకొక సిస్టర్ వచ్చి చెప్తుంది, ఆవిడ సాక్ష్యం చాలా పెద్దదంట, వారం రోజులు చెప్పుద్ది అట సీరియల్ ఎపిసోడ్ 1, 2, 3, 4, 5, 6, 7. అందుకు పొద్దున్న ఒక షిఫ్ట్, సాయంత్రం ఒక షిఫ్ట్ మీటింగ్లు పెట్టింది ఆవిడ. ఏంటి ఈవిడ పెద్దది అని అంటే, ఆవిడ చెప్తుంది చచ్చిపోయి లేచిపోయిందటండి, అందుకు ఆవిడ సాక్ష్యం చాలా బలమైంది అని. యేసు క్రీస్తు కానీ వేరొక ద్వారము ఆమె. ఎక్క
ఎక్కడెక్కడ నువ్వు సాక్ష్యాలు వినడానికి వెళతావో, ఎక్కడెక్కడ సినిమాలు చూడటానికి వెళతావో, ఎక్కడెక్కడ కరపత్రాలనే పద్ధతికి మాధ్యమం ద్వారా నడుస్తావో, ఎక్కడెక్కడ మనుషులు చేసేటువంటి షోలు ఉన్నాయి చూసారా, షోలు అట్లా ఏమంటారు, లైవ్ షోలు, కొన్ని స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి. మంచి కలర్ఫుల్ అట్రాక్షన్స్, డ్యాన్సులు, కొరియోగ్రఫీ, దుమ్ము రేపేస్తున్నారు ఎక్కడ చూసినా, లేపేసి స్టంట్లు కూడా ఈ మధ్య పెడుతున్నారు. ఇవన్నీ చేసి అల్టిమేట్గా ఏంటంటే ద లవ్ ఆఫ్ గాడ్ వీఆర్ టెల్లింగ్ అంటున్నారు. ఐఎమ్ సారీ మై బ్రదర్, గొర్రెల ద్వారము యేసు, నువ్వు చేసే పనికి మాలిన ఏ పద్ధతి ద్వారా కూడా క్రీస్తు ప్రకటించబడడు, దేవుని నామానికి మహిమ రాదు. మరొక ఆయన చెప్తాడు భగవద్గీతలో యేసు ప్రభు వారు ఎలా ఉన్నారని చెప్పి లిస్టులు తీసి చెప్పేస్తున్నాడు. దాని కంటత పెట్టేసి ఎర్రి క్రైస్తవులు మరికొంతమంది, అందులో గొర్రెలు కదండి, ఒకటి తప్పితే అన్ని దారి తప్పితే కదా, ఈ జ్ఞానం కాపరికి ఉండాలి కదా, ఆ ప్రధాన కాపరి దగ్గరికి వెళ్ళాలి కదా, మర్చిపోయి ఈ ప్రధానమైనటువంటి భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. ఏమండి బైబిల్ సరిపోదా నీకు, యేసు గురించి చెప్పడానికి నీ వాక్యం చాలదా, ఆయన ఆధారాలు లేవా? నీవు గొర్రెల ద్వారమును మూసేసి వేరొక గొర్రె కానిది దొడ్డే కాని ద్వారంలోనికి నువ్వు తీసుకుని వెళ్ళి యేసు ప్రభుని చూపించాలని ప్రయత్నం చేస్తే మోసపోవద్దు, నీవు మోసపోతున్నావు, నిన్ను వెంబడించే గొర్రెలు కూడా ఏమైపోతున్నాయి, అటువలే దారి తప్పి గుడ్డివారుగా మారిపోతా ఉన్నారు, దారి తప్పిపోతున్నారు. ఇప్పుడు నిజానికి చూస్తే మనకంటే ముందున్న చాలామంది పెద్దలు గుడ్డోళ్ళు అయిపోయారు, వాళ్ళు గుడ్డిదారులోకి మనం కూడా ఏమయ్యాం, కళ్ళు తెరుచుకుని గుడ్డోళ్ళలాగా ఫాలో అయిపోతున్నాం. ఈ ఫాలో అయిపోవడం విషయం ఏంటంటే చాలామంది ఈ అందులో అయిపోయినటువంటి సొంత జ్ఞానాన్ని అనుసరించినటువంటి వారు యేసుక్రీస్తు దగ్గరికి మనల్ని తీసుకొస్తున్నటువంటి దొంగలు అని నేను చెప్పడానికి ధైర్యంగా ఉన్నాను. ఇట్స్ అ థీఫ్. ఒక్క నిమిషం మీరు అదే అధ్యాయం చదివితే దానిలో స్పష్టంగా ఉన్నాయి. ఎందుకు అనంటే ఆ విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుసరించేటువంటి వ్యక్తులు యేసు కాదు వ్యక్తులు, యేసు కాదు సేవకులు, యేసుని కాదు వారు వెంబడించేది, వ్యక్తుల జీవితాలను లేక వాళ్ళు చేసేటువంటి మహిమలను ఆశ్చర్యాలను అద్భుతాలను సూచక క్రియలు మహత్కార్యాలు విడుదలలు మరింకేదో షోలు. యేసుని కాని ఏ అద్భుతమైన నువ్వు యేసుని ప్రకటించడానికి నువ్వు వాడుకునే పద్ధతి ఏదైనా యేసు తప్ప ఏ పద్ధతిని వాడినా బైబిల్ యాక్సెప్ట్ చేయదు. సువార్త ప్రకటించినటువంటి అనేక మంది ఆది అపొస్తలులు కానివ్వండి, తొలి కాలంలో ఉజ్జీవాన్ని రేపిన వేల్స్ విప్లవాలు కానివ్వండి, భారతదేశంలో ఉజ్జీవాన్ని రగిల్చిన సందర్భాలు కానివ్వండి, ఎవరు ఇప్పుడు చేస్తున్నటువంటి పద్ధతుల్లో చేయలేదే, ఈ పెద్ద పెద్ద పద్ధతులు ఎక్కడ ఎవరు అనిపించలేదే. మన క్రైస్తవ్యం ఈరోజు మారుమూల ప్రదేశంలో మన దగ్గరికి ఎలా చేరింది, దట్ ఈస్ గొర్రెల ద్వారమైన యేసు ద్వారా వచ్చింది కాబట్టి మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్కి మనం పంపలేము, ఎందుకంటే ఆల్రెడీ గుడ్డి మార్గంలోకి వెళ్ళిపోయాం, మనం తప్పిపోయాం, దారి తప్పిపోయాం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి మనం యేసునివ్వాలి అని అంటే పద్ధతులు మారుస్తున్నాం, వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నాం, కొత్త టెక్నాలజీని వాడుతున్నాం. నథింగ్ డూయింగ్. యేసుక్రీస్తు ద్వారము కానీ ఏ పద్ధతుల్లోనైనా మనం అందరం కూడా వేరొక పద్ధతుల్లోనే అయిపోతున్నాం. నిజానికి మనందరం ఇక్కడ ఎవరో కాపర్లు కాకపోవచ్చు, మీరందరూ పాస్టర్స్ కాకపోవచ్చు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విశ్వాసులమైనటువంటి మనం కూడా దొంగలుగాను దోచుకునేవారుగాను అనేకమైన పరిస్థితుల్లో మనం మారిపోయాం. కాదని అనండి, నేను అవునని రుజువు చేస్తాను. నీకు ఒక విషయం చెప్తాను, దేవుని దగ్గరకు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు, ఎందుకు వచ్చావు, ఆయన కొరకు శ్రమ పడడానికి వచ్చావా, ఆయన కొరకు దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నావా, ఆయన కొరకు అవమానాలు పడడానికి రెడీగా ఉన్నావా, ఆయన కొరకు నిందలు భరించడానికి సిద్ధంగా ఉన్నావా, ఆయన కొరకు వేదనలు ఎలాంటివైనా సరే మహారోదనతోనూ కన్నీటితోనూ ఆయన తండ్రి అయిన దేవునికి తను విమోచించడానికి విజ్ఞాపన చేశాననే ఆ పద్ధతికి వచ్చావా నువ్వు, ఎందుకు వచ్చావు చెప్పండి. నాకు ఆరోగ్యం బాగలేదు బ్రదర్, మాకు బాగైతే నేను నమ్మేసుకుంటానంటే నువ్వు దోచుకుందామని వచ్చావు కదా, నాకు దయ్యం పడుతుంది బ్రదర్ అందుకే మీకు రాత్రి దర్శనంలో మీరు కనపడరా, నీకు విడుదల కావాలి అందుకు నువ్వు దోచుకోవడానికి వచ్చావు. ప్రతిసారి క్రైస్తవ జీవితము సంఘంలోనికి వచ్చే ప్రతి గొర్రె కూడా స్వార్థం 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 స్వార్థం, ఏ రకమైన విషయాల్లో నువ్వు చూస్తే స్వార్థం అంతే, దోచుకోవడము దొంగతనం చేయటము నీకు అలవాటైపోయినాయి. నువ్వు చేసే ప్రతి ప్రయత్నము కూడా తప్పుదారి, యేసు అనే దారిలో కాకుండా నువ్వు ఏ మార్గంలోకి వచ్చినా కూడా ఆయన దొడ్లోకి చేరవు, ఆయన రాజ్యంలోకి చేరవు. మేబీ నీ చర్చి పేరే పరలోకపు గవిని అయిపోయి ఉండొచ్చు. యు విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు ది హిస్ హెవెన్స్. ఆయన తెరిచిన ద్వారంలో నుంచి యేసు ద్వారా తప్ప నువ్వెక్కడికి వెళ్ళడానికి అవ్వదు. నిజానికి చూడండి, మన ప్రార్థనలన్నీ సొంతాలే, ఆల్ యువర్ ప్రేయర్స్ ఆర్ సెల్ఫిష్, సెల్ఫిష్. అంతేకాదు ఎలాగైనా సరే దేవుణ్ణి ఉపయోగించుకుని, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని, దేవుణ్ణి వాడుకుని, దేవుని బతిలాడుకుని, దేవుని దగ్గర గుంజుకుని పిండుకుని ఏడ్చుకుని ఉపవాసాలు చేసి అల్టిమేట్గా టార్గెట్ ఏంటి చెప్పండి,
టు గెట్ సంథింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ జీసస్. అంతే, ఇంకేం ఆలోచన లేదు. నిన్న మేము ఒక మీటింగ్ వెళ్ళాం, రోడ్డు మీద ఒక పెద్ద మీటింగ్ అయింది. ఆ చుట్టుపక్కల అందరికి వెళ్ళి నిన్న సువార్త ఏం చేస్తామంటే, ముందు చెప్పాను, ఒక 2 గంటల ముందు వాళ్ళు ఊరంతా తిరిగి ప్రతి గుమ్మానికి వెళ్ళి సాయంత్రం పలానా వీధిలో మీటింగ్ అవుతుంది, మీరు రావడానికి ప్రయత్నించేయండి. ఒకవేళ మీరు రాకపోయినా పర్వాలేదు, మైక్లో వసతి టీవీ ఆన్ చేయకండి. మేము చెప్పమన్నది అది, మైక్లో మీకు వినపడాలంటే మీరు టీవీ ఆన్ చేయకండి. దయచేసి గంటన్నరే ఉంటుంది, 7 నుంచి 8:30 వరకే ఉంటుంది, మీరు టీవీలో ఆన్ చేయకండి. ఇది చెప్పమన్నాం. ఊరంతా తిరిగారు, అందరూ వెళ్ళి అన్ని ఊర్లకి గ్రామంలో గడపంతా చెప్పారు. దేవునికి స్తోత్రం ఏంటంటే 7 గంటల నుంచి కేబుల్ ఆపరేటర్ కూడా అది స్విచ్ ఆఫ్ చేశాడు. ఆడు కూడా వచ్చి మా ముందు కూర్చున్నాడు. ఒక ఆయన పరిచయం సార్, కేబుల్ టీవీ ఆపరేటర్ అని. ఏముందలే అనుకున్నాను నేను, తర్వాత తెలిసింది, మీటింగ్ అయిన తర్వాత తెలిసింది. సార్ ఇప్పుడు ఆన్ చేయమంటారా అన్నాడు. ఎవరిని ఆన్ చేస్తావా? అంటే కేబుల్ టీవీ ఆఫ్ చేశాను సార్. ఆపేసావా నువ్వు అంటే? నేనే సార్ ఈ ఊరికి ఆపరేటర్ని. నిన్ను ఎందుకు ఆపేసావనంటే, అందరూ మీటింగ్కి వచ్చి చెప్పారు సార్ 7 నుంచి 8:30 టీవీ లేయకండి, మీరు మాట వినాలని అని చెప్పి. నిన్న దేవుని యొక్క జ్ఞానము గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. అక్కడ 10 నిమిషాలు అయిపోయింది, మీటింగ్ అంతా అయిపోయింది, అందరూ విన్నారు, గ్రామం అంతా విన్నారు. దేవుని మాట ఇంత గొప్పగా ఉంటుందా, ఇది రుచిగా ఉంటుందా? ఎందుకంటే క్రీస్తు అనేవాడు నీ జీవితానికి ఎలాంటి వాడో నీకు తెలిస్తే అది చెప్పకుండా ఉండలేవు, అది బోధించకుండా ఉండలేవు, అది అనుభవిస్తూ నీ హృదయంలో ఉన్న పొంగిపోయే ఆ ప్రేమను ప్రకటించుకుని ఎలా ఉంటావు? అంతేగాని దానికి వెలతోనూ విలువైన మనుషులతోనూ సంఖ్యతోనూ నీకు ఉండదు. కానీ అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చారు, అనొచ్చు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ దేవుడు తెలుసు, మీరు చెయ్యండి అన్నాడు. నేను చేయకపోతే ఏమవుద్ది అన్న, ఏమవుద్ది అని అంటే, చేయాలి కదా పాస్టర్లో అన్నాడు. ఇట్స్ నో రూల్ ఇన్ ద బైబుల్ పాస్టర్స్ ప్రార్థన చేయాలని లేదు, పాస్టర్ ప్రార్థన చేయించాలని ఉంది. నేను నీకు ప్రార్థన చేయడం నేర్పిస్తాను, నువ్వు చర్చికి వెళ్తావా అని. వెళ్తాను సార్. ఈలో పక్కోడు వచ్చారు సార్, కొత్త కొత్తగా వెళ్తున్నాడు సార్, రికమెండేషన్. యేసు ప్రభు కాని దోడి ఇంకోటి ఉంది కదా, ఇంకో దారి ఉంటుంది కదా, ఆ దారి వచ్చాడు అన్నా, కొత్తగా వస్తున్నాడు అన్నా. ఎన్నాళ్ళు అయిందన్న? 2 నెలలు అయిందా అన్న? 2 సంవత్సరాలు అయిందన్న? 2 సంవత్సరాలకి పాతబడిపోయినాడు రేడు, వీడికి భూతాలు ఉన్నది. 2 సంవత్సరాలు సంఘంలోనికి వచ్చి దేవుని దగ్గరికి వెళుతూ దేవుని మాట చదవడం నేర్చుకుని దేవుని కొరకు మాట్లాడడం రాలేదంటే నిన్నేమనాలి? నీకు మాట్లాడడం రాదా మోగొడవా? లేదు నాకు మాటలు వచ్చండి అని. కానీ ప్రార్థన చేసుకో, నేను చేయను. ఇక్కడ ప్రేయర్ కౌంటర్లో ఉండవు, యేసుక్రీస్తు దగ్గరికి డైరెక్ట్గా నీకు వెళ్ళే ఒక మార్గం ఉంటే, ఆ మార్గాన్ని మూసేసే మధ్యవర్తుల ద్వారా నువ్వు వెళ్తానంటే ఖచ్చితంగా నువ్వు ఎంచుకున్న మార్గము తప్పు. నీ హృదయంలో నువ్వు కోరుకుంటున్న పద్ధతులు విధానాలు తప్పు. పబ్లిక్గా చూస్తుంటే ఈరోజు ప్రతి కూడా ఎంతటి వారైనా సరే దేవుని దగ్గరకు వెళ్ళే మార్గంలో మనుషులు వచ్చి నిలబడుతున్నారు. చూడండి, యేసు ద్వారా దేవుని దగ్గరకు రావడానికి తప్పించే ఏ మార్గమైనా నీ జీవితాన్ని నష్టంలోకి తీసుకెళ్తుంది. గొర్రెల దగ్గర ద్వారంలో నుంచి నువ్వు దేవుని దగ్గరికి చేరలేవు, కాబట్టి జాగ్రత్త. మనందరూ దేవుని దగ్గరికి వచ్చేటువంటి ప్రతి విషయంలో కూడా ఇలాంటి సెల్ఫిష్ ప్రేయర్లు ఎక్కడో చూడండి. అయితే చాలామందికి ఈ విషయం అర్థం కాదు, ఒకసారి వినండి. ఈరోజు మనం దేవుని దగ్గరికి ఏ ఏ మార్గాల్లో వస్తున్నామో గనక మీరు ఆలోచిస్తే, ఆశీర్వాదాల కొరకు ఉన్న మార్గాలను వెతుకుతున్నామా, లేక దేవుని దగ్గరకు వచ్చేయడానికి మార్గమైన యేసుని వెతుకుతున్నామా? ఆశీర్వాదాల కొరకు వెతుకుతున్నామా, ఆశీర్వాదాలు తెరుచుకునే ద్వారాల వైపు వెతుకుతున్నామా, ఆశీర్వాదాల మాట పక్కకు పెట్టి ఆయనే మార్గం అన్నాడు కాబట్టి ఆయన మార్గాన్ని ఆయనను వెతుకుతున్నామా, ఏది వెతుకుతున్నాం? ఆశీర్వాదాల మార్గమా, ఏది కావాలి నీకు? దేవుడు ఎందుకు కావాలి, ఏం కావాలి? ద బైబిల్ సేస్ హీ ఇస్ ద వే. నీకు నిజంగా ఆయన కావాలంటే ఆయన మార్గాన్ని పట్టుకో, అంతే. ఆయనతో పాటు నీకు ఆశీర్వాదాలు కావాలని, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బైబిల్ స్టేట్మెంట్ ఏమైనా? ఆయన దొడ్డివి కాని అనేక గొర్రెలు ఈరోజు సంఘాన్ని చెరుపుతూ మోసం చేస్తున్నటువంటి బలహీనత ఎక్కడ ప్రారంభమైంది? ఈరోజు ఆశీర్వాదాలు, దీవెనలు, కోరికలు నెరవేర్చుకునేటువంటి భక్తి ఏది కూడా దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతి కానే కాదు. ఇప్పుడు 10వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం ఒకసారి చదవండి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద్వారమును అంటే యేసు అనే ద్వారములో నుంచే వెళ్ళాలి తప్ప ఆ గొర్రెల కాపరి ఇంక ఏ పద్ధతిలోనే వెళ్ళడానికి కూడా కుదరదు. సో ఈ గొర్రెల కాపరి రెవరెండ్ కాదు, రైట్ రెవరెండ్ కాదు, మరి పాస్టర్ కాదు, లేదా ఇంకేదో పేర్లు పెట్టి నువ్వు బిషప్లు పిలిస్తే ఆ బిషప్లు కాదు. యేసు మంచి కాపరి, మన ముందు నడిచినవాడు. అయితే ఈ 10వ అధ్యాయంలో మనందరం భయపడేటువంటి 3 విషయాలు ఉన్నాయండి. 3 మార్గాలు వేరొక పద్ధతిలో వెళ్ళేవాడు ఇక్కడ ఉన్నాడంట. ఆ 3 మార్గాలు ఏంటో చూపిస్తాను చూడండి. 5వ వచనం చూడండి, 10వ అధ్యాయము 5వ వచనం.
అన్యుల స్వరము అవి ఎరుగవు. ఎవరు ఇక్కడ నెంబర్ వన్? అన్యుడు. అండర్లైన్ ఇట్, అన్యుడు. అన్యుడు, మీరు అన్యులు అంటే ఎవరు? మీ భాషలో అన్యులు అనగానే ఎవరు ఎవరి గురించి మాట్లాడతారు? ఇన్ జనరల్ ద వన్ హూ డోంట్ నో జీసస్. యేసు తెలియనివాడు కదా మీకు అన్యుడు. యేసు తెలిసినవాడా? అన్యుని స్వరము అవి ఎరుగవు, కనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారు. అయితే అన్యుడు అనేవాడు ఒకడు వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్తున్నట్ట లేదా? ఆ స్వరాన్ని గుర్తుపట్టకపోవడం వల్ల పక్కకెళ్తాయి తప్ప అన్యుడు అనేవాడు ఒకడు వస్తాడు. ఆ అన్యుడు ఎవడో తెలుసా? దేవుడు తెలియనోడు. ఎక్కడి నుంచి ఉంటాడు తెలుసా? సంఘంలోనే. ఏం చెప్తాడు తెలుసా? యేసు గురించే. ఏం చెప్తాడు తెలుసా? అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. గారడి సీమోన్ అనే ఒకడు గురించి మీరు విన్నారా లేదా? అన్యుడాడు. యేసు శిష్యుల్లో కానివాడు. కానీ యేసు ప్రభువు ఏమన్నాడు? ఒరే నాయన, ఆడితో మనకెందుకు గొడవ? ఆడేదో వదిలిస్తున్నాడు, వదిలించి వదిలేండి రా అన్నాడు. అంతే, నిన్ను అలాగే వదిలేస్తాడు. అన్యుడు నంబర్ వన్. చూడండి పదవచనం, దొంగ దొంగతనమును హత్యను నాశనం. ఎవడండి రెండోవాడు? దర్ ఇస్ అ థీఫ్. ఇక్కడ గొర్రెల ద్వారము కాని మార్గాలు ఎక్కడానంటే ఈ మూడు మార్గాలు. మొదటిది అన్యుని మార్గము. వాడికి యేసు తెలియదు, యేసు తెలిసినట్లుగా ఉంటాడు, యేసు గురించి చాలా విషయాలు మాట్లాడతాడు, యేసు గురించినటువంటి విషయాలు బైబిల్లో నుంచి చాలా మద్దతులు మాట్లాడి చేసి అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తూ ఉంటాడు. రెండోడు ఎవడు? దొంగ. దొంగ ఎందుకు వస్తాడు చెప్పండి? దొంగతనానికి, నాశనానికి, హత్య. దొంగ, దొంగను మీరు గుర్తుపట్టగలరా? దొంగను గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలరా? లేదు కదా. నాలో దొంగ ఉంటాడన్న విషయం మీకు తెలుసా? తెల్ల బట్టలు వేసుకున్న ఆలివ్ గ్రీన్లో కూడా దొంగ ఉంటాడని తెలుసా? తెలీదా? తెలీదా? మీరెప్పుడు చూడలేదా? అంటే నేను ఇంకా చలామణి అవ్వచ్చు. కొద్ది రోజులు నా లైఫ్ స్టైల్, నా హీరోయిజము, నా స్పిరిచువలిజము కొద్ది రోజులు నేను మెయింటైన్ చేసేయచ్చు. బికాస్ మీరు ఎవరు ఇంకా మోసపోవట్లేదు కదా, కాబట్టి నా షో నేను కొద్ది రోజులు నడిపించు. బికాస్ ఐఎమ్ అన్ఐడెంటిఫైడ్. మీరు ఇంకా గుర్తించలేదు నాలో దొంగని. ఇలా చాలామంది దొంగని సమాజంలో గుర్తించలేరు. నెక్స్ట్ మూడో విషయం చూద్దాం. 13వ వచనం, జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గుర్చి లక్ష్యము చేయక పారిపో. నెంబర్ 3rd వన్ ఈజ్ ఎవరు? జీతగాడు. ఈ మూడు మార్గాలు ఆత్మీయత అనే క్రైస్తవ సంఘాన్ని నష్టపరిచి గొర్రెల ద్వారమైన యేసు దగ్గరికి తీసుకురాకుండా యేసుని తప్పించి అనేకమైన మార్గాలలో నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. యేసు ద్వారము తప్ప నువ్వే ద్వారంలోంచి ప్రవేశించినా నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. ఎవరు ఈ మూడు ద్వారాలు చూసుకోండి? ఒకటి అన్యుడు, దొంగ, జీతగాడు. నేను విమర్శిస్తున్న దానికి దయచేసి ఎవరూ కూడా హర్ట్ అవ్వద్దు, కానీ వాక్యం వాక్యంలాగే వినండి, దానిలో ఉన్న విషయాలని అర్థం చేసుకోండి. ఏమిటి ఈ ముగ్గురు విషయాల్లో ఒకసారి ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ ఎ పెయిడ్ సర్వెంట్, నువ్వు జీతం తీసుకునేటువంటి సేవకుడు అయ్యుండుంటే, మేబీ ఇమ్మెటీరియల్ ఇట్ ఈస్ 1000 people ఆర్ 10,000 ఆర్ 1 lakh చర్చ్, నీ జీవితం బట్టి నీ ద్వారంలో నుంచి ఎవడు వచ్చినా యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళడు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్, ద బైబిల్ సేస్. నెంబర్ 2, నీ జీవితంలో దొంగ ఏం చేస్తాడో చెప్పనా? ఏమండి, అగ్రిగోల్డ్ వాళ్ళు చేసినటువంటి పథకాన్ని దొంగతనంగా వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారని ఎవరైనా అధికారులు అనుకున్నారా, ఊహించారా? గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్స్ కానీ, ఇంకొక కోఆపరేటివ్ బ్యాంకు అది ఇది ఎత్తేసిన వాళ్ళు కానీ, ఎవడైనా సరే వాళ్ళు చెప్పినటువంటి ప్రకటనలు బోగస్ అని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సిబిఐ కానీ ఐడెంటిఫై చేయగలిగారా? ఎప్పుడూ చేయలేరు. ఈ క్రిస్టియన్ స్ట్రక్చర్లో కూడా ఇవ్వకపోతే ఇది దొంగ దోచుకున్నాం, ఇస్తే నూరింతలో దొంగ దోచుకోవడం. ఈ ఏ ప్రదేశంలో నువ్వు ఉన్నా నువ్వు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావు. ఎందుకు ప్రాబ్లం? నేను చెప్పలేదు, బైబిల్ చెప్తుంది. దొంగ దొంగతనాన్ని, నాశనాన్ని, హత్య చేస్తాడు. నిన్ను చంపుతాడు, నిన్ను వెళ్ళనివ్వడు, నిన్ను దారిలోకి రానివ్వడు. ఎప్పుడు దోచుకుంటాడు. ఏమంటే దొంగోడికి బాగా ఎక్కువ దోచుకోవాల్సినవి విలువైనవి ఏమి ఉంటాయి చెప్పండి? బంగారం. ఓకే, నువ్వు ఎలాగో ఇవ్వవు బంగారం. నెక్స్ట్ ఏమి ఇవ్వగలవు నువ్వు? డబ్బులు. డబ్బులు ఖచ్చితంగా నువ్వు ఇవ్వకపోతే ఏమవుతుంది? భయం. ఎందుకు భయం? ఇవ్వకపోతే ఆశీర్వాదాలు రావు. ఇప్పుడు నువ్వు దొంగ ప్లేస్లో ఉన్నావా, పరిశుద్ధ ప్లేస్లో ఉన్నావా? ఒక ఆయన వచ్చి నన్ను అడుగుతున్నాడు, మీరు అడగకపోవడం కూడా నేరమే అన్నాడు ఒక ఆయన వచ్చి. నా తీర్పుకు నేను నిలబడతాను భయ్యా, నా దేవుడితో నాకున్న ఒప్పందం గురించి నేను సాక్ష్యం చెప్పుకోగలను. ఇంకొక ఆయన వచ్చినాడు, మీరు ఏం అడగదు కానీ అక్కడ డబ్బా పెట్టు అన్నాడు. డబ్బా పెట్టాడు, డబ్బా పెట్టు. నీకెందుకు డబ్బా పెట్టు? దీవించబడ్డాడు ఇస్తాడు నీకెందుకు? ఆడు ఇస్తే ఇవ్వకపోతే నీకేం నొప్పి అని అడిగాను. ఆడు ఇవ్వడం గురించి నీకెందుకు ఆలోచిస్తున్నావు? నేను నిజమైన యేసుని చూపించాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు వచ్చి దోచుకునే దొంగలాగా మారు,
ఇంకొకటి పెట్టు, అది చెయ్యి, ఇది చెయ్యి, అకౌంట్ నెంబర్ ఫార్వర్డ్ చెయ్యి, టీవీలో కింద స్క్రోలింగ్ ఇవ్వు, మధ్య మధ్యలో యార్డ్లు పెంచు. ఎందుకండి ఇవన్నీ? మొదటిది అన్యుడు. వాడు యేసునే, యేసు లక్షణాలు, యేసు పరిశుద్ధత, యేసు గురించిన జీవము వ్యక్తిలో ఎక్కడా కనపడదు. మంచి టిప్ టాప్, హైఫై, సూపర్, మరి ఇంకంతా నువ్వు దగ్గరికి వెళ్ళలేవంతే. అది ఇది రెండవ తెస్సలొనికీ పత్రికలో పౌలు చాలా చక్కగా దాన్ని వివరించాడు. రెండవ తెస్సలొనికీ పత్రిక 2వ అధ్యాయం, 2 థెస్సలోనికియన్స్ చాప్టర్ 2. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, దేవుని మాటను మాటగా వినండి, అంతేగాని విమర్శగా ఏం చెప్తున్నామో అనే దానికన్నా ఏమి వింటున్నామనే విషయంలో మీరు ఆలోచించండి. 2వ థెస్సలొనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, థెస్సలొనికీ రాయబడిన పత్రిక చాప్టర్ టూ, 2 థెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్స్ 8 అండ్ 9, 8-9 వచనాలు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. అసలైన ప్రాబ్లం అక్కడుంది, చూసుకోండి. ఏటట నశించిపోతున్న వారు తాము రక్షించబడడానికి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇప్పుడు నువ్వు చూస్తున్న మెగా మెగా బీటింగ్లు, హెవీ హెవీ క్రౌడెడ్ ఏరియాలో జరిగే పరిస్థితులు, ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, విడుదలలు, ఇంకేవో చెప్పే సాక్ష్యాలు, అల్టిమేట్గా అవన్నీ దేని బలాన్ని ఆశ్రయించి నడుస్తాయట? సాతాను బలాన్ని ఆశ్రయించి నడుస్తాయి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గమును మనం విడిపించబడుకోలేదు కనుక. అంటే మొట్టమొదటిది, ఈ నిజంగా దొడ్డులోని నీ తోటి గొర్రెలన్నీ మనం ఎలా ఎరుగున్నామనే దాని మీద ఆధారపడుతుంది. మేబీ ఇట్స్ ఎ బిగ్ క్రౌడ్, స్మాల్ చర్చ్, డజంట్ మ్యాటర్. సంఖ్యాపరమైన పద్ధతిని ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించుకో. అది ఎంత పెద్ద చర్చిలో నేను ఉన్నాను అనేటువంటి విషయం ఆలోచించుకో. నీ గొర్రెలు ఏ రకమైన పద్ధతిలో నువ్వు వెళ్తున్నావు, సత్య విషయమైన యేసుని గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నావా, లేక ఇంకేదైనా దాని గురించి వెళ్తున్నావా? ఒకసారి ఏయూ కాలేజ్లో, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో మీటింగ్ అవుతున్నప్పుడు, నేను అరౌండ్ 8th క్లాస్ అవుతున్నాను, ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్దాం రా అని, క్రిస్టియన్ ఫ్రెండ్స్, బాగుంటుంది రా అని చెప్తే దారిలో వెళ్ళేటప్పుడు ఏంటి బాగుంటుంది అని అడిగాను. వాళ్ళందరూ నాకు చెప్పినటువంటి ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే, నా ఫ్రెండ్, అరే కళ్ళు మూసుకుంటారు రా, ఆయన డీజెస్ దినకరణ్ గారు పెద్ద ఆయన, కళ్ళు మూసుకుంటారా, ఎవరిని చూడర్రా, పేర్లు పిలిచేస్తారా, అందరూ అలాగ వచ్చేస్తారా, ఎవరెవరు మీటింగ్ వచ్చారు వాళ్ళందరికీ తెలిసిపోద్దరా అన్నాడు. ఏం చేయాలరా అని అడిగాను. నెక్స్ట్ మరి అదే కదా, ఏంతో తెలిసింది, ఏం చేయాలరా అని అంటే ప్రార్థన చేసుకోవాలరా అని. ఎలాగరా అన్నాను. వెంటనే వాడు చెప్పాడు, కళ్ళు మూసుకోరా, హృదయం తెరిచేయాలి అన్నాడు. ఆ భాష ఏంటో నాకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది నేను చెప్తున్నాను, హృదయం తెరిచేయాలరా అన్నాడు. అంటే ఎలాగరా అంటే మంచి మనసుతో ప్రార్థన చేయరా అన్నాడు. అంటే ఏంటరా ప్రార్థన అంటే ఏంటో చెప్తే కదా భాష నాకు తెలుస్తుంది అని. ఏసయ్యా నాతో మాట్లాడనరా, నన్ను ఆ పేరు పెట్టి పిలవమని అడగరా, నువ్వు పిలిస్తే కనుక నేను నీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పరా, ఈ మూడు మాటలు చెప్పుకోవాలన్నాడు. వాడికి తెలిసిన ప్రార్థన అదే. సో ఆడు క్రైస్తవుడు, పుట్టు క్రైస్తవుడు కదా, ఎవడన్నా నిన్ను ప్రార్థన అంటే ఏంటి ఏం చెప్తావు నువ్వు పక్కన చెప్పు. నిన్ను ఎవడని వచ్చి, అమ్మా ప్రార్థన చేయడం అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఆడు చెప్పిన మూడు కూడా నువ్వు చెప్పలేవు. ఎందుకో తెలుసా? మీరు ద్వారమైన యేసు గురించి మీకు, నేను చేస్తానులే అంటారు. నువ్వు చెయ్యి అన్నాడు అనుకో, నేను చేస్తానులే తర్వాత. నువ్వు చెయ్యి ఇప్పుడు ప్రార్థన అంటే నోట్లో నుంచి ఆత్మవరాలు ఊడి పడిపోయినట్టు భయం. ప్రార్థన రాదు, ఒళ్ళు బిగిసిపోద్ది, నరాలు పెరాల్సిస్ వచ్చినలాగా బిగిసిపోయి ఏదేదో చేసేస్తావు. లాస్ట్కి ఇంటికి వచ్చి చెప్తావు, ఛా మా పాస్గారి దగ్గరికి తీసుకెళ్ళాను కాదు, ఇంకో ద్వారంలోకి నువ్వు నడిపించమ్మా, యేసు దగ్గరికి రావడానికి అటు తీసుకెళ్ళాడు, నేను వెళ్ళాను. జనం అందరూ కిక్కిరిసిపోయిన జనం ఉన్నారు, ఇసుక కిందనుంది, మైన మా తల మీద ఉంది, అంతలా ఉన్నారు జనం, నిండిపోయారు. మేము ఎక్కడ మద్దెలపాలెం ఈ చివరి ఎక్కడో ఉండిపోయాం. ఆఖరికి పెద్ద స్క్రీన్లో కనపడుతున్నారు ఆయన, పిలుస్తున్నాడు. పిలుస్తుంటే సావిత్రి సావిత్రి సావిత్రి, గాడ్ ఈజ్ లుకింగ్ యూ సావిత్రి అని చెప్తుంటే మాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకో తెలియదు, నేను సావిత్రిని కాదు కానీ నా హృదయంలో నొప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్ నా పేరే, నెక్స్ట్ నా ఫ్రెండ్ రాజ్కుమార్ రాజ్కుమార్ అని. నా పేరు పిలవలేదు రాజ్కుమార్ అన్నాడు, ఎవడున్నాడు బాబా, నేనే ఎత్తుతున్నాను.
మొదటి రోజు అయిపోయింది. రెండో రోజు వాడిని అడిగాను, ఒరే రాత్రి నువ్వు చెప్పినట్టే చేశాను రా, నా పేరు పిలవలేదు, రేపు వస్తాను పిలుస్తారని, పిలుస్తారా నువ్వు తప్పకుండా రా. ఆడి బాధ ఏంటి, నేను కూడా యేసు ప్రభు నమ్ముకోవాలని ఆడి ఆశ, నాకు తెలియదు అది. మా బాధ ఏంటి, నన్ను పిలిస్తే నాకేదో సరిపోద్ది నా ఆశ నాది. తీరా రెండు రోజు వెళ్ళాను, మూడు రోజు వెళ్ళాను, ఐదు రోజులు మీటింగ్లు అయిపోయాయి, నాకు ఛార్జీలు అయిపోయినాయి తప్ప నా పేరు పిలవలేదు. అప్పుడు ఒక పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, ప్రత్యేకంగా గేట్ బయట నుంచి ప్రార్థన చేస్తున్నారు, దయచేసి ఈ విషయాలు ఎక్కడ చెప్పకండి, వినండి. ఆ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడాడంట. నాకు తెలియదు కదా దేవుడు మాట్లాడటం అంటే, ఈ పద్ధతి ఏం తెలియదు కదా, ఆయన పిలిస్తే ఆయనే దేవుడు, నాకు పిలవలేదు కాబట్టి దేవుడు లేడు. ఈయనేమన్నాడు తెలుసా, ఆయన ఎవరెవరికైతే పిలవలేదో, ఎవరు దినకరణ అయ్యారు, ఎవరెవరైతే పిలవలేదో, ఎవరెవరి పేర్లు అయితే రాలేదో, ఎవరెవరికైతే స్వస్థతలు పూర్తిగా రాలేదో, ఎవరెవరికైతే వాళ్ళ కోసం ఈయన్ని ప్రార్థన చేయమన్నాడంట గేటు బయట. మీకేం ప్రాబ్లం లేదు, నేను ప్రార్థన చేస్తాను రండి అని పిలుస్తున్నాడు. ఇదో కొత్త ద్వారం, కొత్త కౌంటర్ ఓపెన్ అయింది. ఆయన దగ్గర బోల్డ్ మంది ఉన్నారు. నేను నాకేదో ఆయన ఈయన దేవుడు ఒకడు కాదా అని అడిగాను. ఇల్లు ఆయన్నే, సార్ మీ దేవుడు ఆయన దేవుడు ఒకడు కాదా అంటే, ఆయన ఇద్దరు యేసు ప్రభు. మరి ఆయన ఒకలాగా చేస్తున్నాడు, నువ్వు ఆయన వదిలేసిన వాళ్ళకి మిమ్మల్ని ప్రార్థన చేయమని చెప్పాడని చెప్తున్నావు ఏంటి అన అంటే, ఆయనాడు నీకు ఇప్పుడు అర్థం కాదు, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా, కమ్ ఐ విల్ ప్రే ఫర్ యూ అన. నేను నమ్మలేదు, మీరు చేస్తున్నదే నాకు డౌట్గా ఉంది. అంటే ప్రతిసారి హృదయము, నీకేదైనా ఒకటి జరిగితే నువ్వు అక్కడికి వెళ్ళాలి, నీకేదైనా అవుతే కదా నువ్వు అక్కడ నిలబడాలి, అవ్వని దగ్గర నీకెందుకు, నిష్ప్రయోజనం కదా. చాలామంది భార్యలు రక్షించబడి భర్తలు రారు, ఎందుకో తెలుసా, ఏం జరిగిందే నీ ఇంట్లోని, ఓ ఈడుచుకుని వెళ్ళిపోతున్నావు మాట్లాడితే ఆగు, ఇంక చాలే, ఈ పాయింట్ ఖచ్చితంగా నీకు ఎక్కడో చోట ఆపుతారు. కారణం ఏంటి, నీ జీవితంలో జరగాల్సినటువంటి వేరొక పద్ధతి ఏదో ఉండాలి అనేటువంటి. మరికొంతమంది ఏమంటారో తెలుసా, మా తాతగారు ఆ చర్చికి వెళ్ళారండి, మా నాన్నగారు ఆ చర్చిలోనే ఉన్నారండి, మా పెద్ద ఆయన కూడా ఆ చర్చేనండి, అందుకని మేము కూడా ఆ చర్చే, మాకు కాపురతో సంబంధం లేదు, చర్చితో సంబంధం, మా తల్లి సంఘం, మేము పిల్లలమే, మనవాళ్ళమే, మేము వదిలేస్తే ఎలాగా, అక్కడే ఉండిపోవాలి. నీకు యేసు కాకుండా ఆ సంఘము నీకు ఇంపార్టెంట్ అయినా దేవుడు అనుమతించడు, యేసు కాకుండా పాస్టర్ ఇంపార్టెంట్ అయినా సంఘాన్ని అనుమతించడు, యేసు కాకుండా. మీరు ఆలోచించండి, నిజంగా దేవుని చూపించగలగడం పాస్టర్ కనపడకుండా సంఘంలో సాధ్యమేనా? వితౌట్ పాస్టర్ జీసస్ని చూపించగలగడం ఏ సంఘంలోనైనా సాధ్యమేనా? నేటి వర్తమాన కాలంలో ప్రజెంట్ చర్చ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇస్ ఇట్ పాసిబుల్? అవకాశం ఉందా? ఖచ్చితంగా మీరు ఎవరిని చూసి వెళ్తున్నారు? పాస్టర్ గారు ప్రసంగం బాగా చేస్తారు, పాస్టర్ గారు చాలా చక్కగా చూపిస్తారు, పాస్టర్ గారు చక్కగా ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు చక్కగా, పాస్టర్ గారు చక్కగా, పాస్టర్ గారు చక్కగా, ప్రభువు పక్కక, పాస్టర్ గారు చక్కగా. నీ జీవితంలో నానా విధమైన దుర్నీతి మోసము, మీరు గొర్రెల దొడ్డలోకి చేరిపోయిన ప్రదేశంలో మీరు కలిగి ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి, నువ్వు ఏ గొర్రెలో ఉన్నావో, ఏ దొడ్డలో. అయితే చాలాసార్లు మనం చేసేటువంటి ప్రతా ఖర్చు కానివ్వండి, చేసేటువంటి ఆ స్టేజ్ అపీరెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన పద్ధతులుగా భ్రమపరుచు ఆత్మలు నడవట్లేదా? కంప్లీట్ ఒక భ్రమ, అది భ్రమపరుచు ఆత్మ అన్న విషయం మనకి అర్థం కావట్లేదు. నిజానికి యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయాడని చెప్పడానికి ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు ప్రేమ కథను గంటసేపు చూపించి, ఒక తల్లి కొడుకు ప్రేమ ఒక గంటసేపు చూపించి, ఇవన్నీ చూపించి లాస్ట్లోని యేసుప్రభు నీ కొరకలా చనిపోయాడని చెప్పాలి అనే విషయం ఎవరు చెప్పారు మీకు? అంటే మీలో ఉన్న దర్శకుడు నిద్రలేచి మీడియాని వాడుకుని టెక్నాలజీని ఉపయోగించి మనుషుల్ని భయపెట్టి యేసుప్రభు దగ్గర తీసుకొస్తావా? బైబిల్ అదేనా నేర్పించింది, క్రీస్తు కాని ద్వారము ఏది కూడా దేవుడు అనుమతించడు, ఆ పద్ధతుల్లో అవకాశం లేదు. ఎందుకు ఈ బ్రహ్మపరచ ఆత్మచేత నడిపించబడుతున్న ప్రదేశాలు పరిశుద్ధాత్మగా బ్రహ్మపరచబడుతున్నాయి తెలుసా? ప్రకటన గ్రంథంలో చెప్పాడు ఆయన, 12వ అధ్యాయం, రెవల్యూషన్స్ 12:9, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి, మరియు గొప్ప స్వరము. చాలు ఇక అలా ఉంచండి. ఇప్పుడు సర్వలోకాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి వీడు? నీకు పరిశుద్ధాత్మ అనే పద్ధతినే కనిపిస్తాడు. అద్భుతాలు నీకు కనిపిస్తాయి, ఆశ్చర్యాలు కనిపిస్తాయి, విడుదలలు కనిపిస్తాయి, ఇంకేవో జరుగుతాయి. అల్టిమేట్గా అది బ్రహ్మపరచు ప్రదేశం. అలాగని ఐఎమ్ నాట్ పుటింగ్ ఏ స్టాంప్ ఆన్ ఎవ్రీ క్రిస్టియన్ చర్చ్. నేను అన్ని సంఘాలని నేను ముద్రించట్లా. మోసపోతున్న ప్రజలు గొర్రెల ద్వారమును పరీక్షించుకోకపోవడం ద్వారా
మనము కూడా అలాంటి దొడ్డెలో చేరి క్రీస్తు యొక్క పద్ధతిలోనికి చేరలేకపోతున్నామని భయంతో మిమ్మల్ని తెలుసుకోమని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ డినయింగ్ అదర్ చర్చెస్ ఆల్సో, దెర్ ఇస్ సమ్ పర్ఫెక్ట్ చర్చెస్ ఉన్నాయి, వాటి కొరకు మీరు వెతుకులాడుకోమని నేను మీతో చెప్పటలే, మిమ్మల్ని మీరు పరీక్షించుకుని రక్షించుకోండి అని చెప్తున్నాను. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం రెవల్యూషన్స్ 13:1-2 వచనాలు, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర ముఖము సముద్రంలో నుండి పైకి వచ్చి చూచితిని, దాని కొమ్ము మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతుపులుండి పోలిండి, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటి, దాని నోరు సింహపు నోరు వంటి, దాని ఆ గడ సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును. ఏమిస్తుందో తెలుసా అది? ఆ గడ సర్పం ఏమిస్తుందో తెలుసా? అల్టిమేట్ ద రిజల్ట్ ఆఫ్ ద సాటన్ ఏమిస్తుందో తెలుసా? అక్కడ 3 విషయాలు ఉన్నాయి చూడండి. మొట్టమొదటి ఆయన ఏమిచ్చింది? బలమిచ్చింది. 2, సింహాసనం ఇస్తుంది. 3, అధికారం. ఈ 3 ఏ ప్రదేశంలో సంఘంలో కనపడతాయో, డెఫినెట్లీ దట్స్ అ ఫాల్స్ చర్చ్ ఇన్ ది ఎండ్ టైమ్. నువ్వు పరిశీలించుకోవాల్సిన ఈ 3 ప్రదేశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించు. ఇప్పుడు వాటిని బట్టి ఇప్పుడు నువ్వు మంచి గొర్రెల దొడ్డులోనికి మంచి కాపరుల చేతుల్లో వచ్చే మేతకు నువ్వు ఇష్టపడక, ఎక్కడో చోట పర్వాలేదండి ఏదో ఒకటి చచ్చే కదా, ఆన్లైన్లో చూస్తే తప్పేముంది, యూట్యూబ్లో చూస్తే తప్పేముంది, లేకపోతే ఇంకొక టీవీ ఛానల్లో చూస్తే తప్పేముంది, అరే నువ్వు ఎక్కడ ఏం చూస్తున్నావో తప్పు కాదు, నువ్వు చూస్తున్న పద్ధతి సరైందా కాదా అన్నది పద్ధతి. ఆ ప్రదేశపు ఆ అధికారము క్రీస్తు సంబంధించినటువంటి పద్ధతులు నువ్వు మెలకుగా లేకపోతే నువ్వు డెఫినెట్గా మోసపోతావు. ఇది అపవాది ద్వారా మోసం జరిగేటువంటి మొదటి విషయం. సెకండ్ మోసం ఎక్కడ జరుగుద్దో తెలుసా? లోకము ద్వారా. లోకసువార్త 4వ అధ్యాయం, మ్యాండటరీగా నువ్వు పరిశీలించుకుని ఆ పద్ధతుల నుంచి నువ్వు బయటకు వచ్చేసాయి. Luke 4:5-6, లోకసువార్త 4:5-6 అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యంలో అన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇస్తాను, అది నాకు అప్పగించబడినది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తునో. ఏమండి, గడ సర్పం ఇస్తానని చెప్పిందా లేదా? ప్రకటన గ్రంథంలో చూసాడా లేదా? ఆల్రెడీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేది మాట్లాడుతుందా లేదా? ఈరోజు సంఘంలో ఈ 3 బలాలు చాలామంది సంఘాలలో పాస్టర్లకు ఉన్నాయా లేదా? మీకు తెలుసా, ఒక ఆయన కామెడీ కింగ్గా మారిపోయి ఇప్పుడు టీవీలో చూస్తున్నాం, కానీ నేను ప్రధానమంత్రుల్ని దీవించాను, నేను ఆశీర్వదించాను, నేను చెప్తే నడిపించాను, నేను చెప్తే శాసనం అయిందని అంటే, మీరు యూట్యూబ్లో కొన్ని క్లిప్స్ చూడండి. ఈరోజు సో కాల్డ్ ఎవరైతే ద పొలిటికల్ హై పొజిషన్స్లో ఉన్న చీఫ్ మినిస్టర్ క్యాడర్లో ఉన్నారో వాళ్ళు అదే సేవకుడి పక్కన నిలబడి పాల్ గారు తలుచుకుంటే కొన్ని లక్షల కోట్లు వస్తాయని చెప్పి ఆ సేవకునికి ఎన్నో రకాలుగా వారు మాట్లాడిన సందర్భాలు మీరు టీవీలో చూస్తున్నారు. ఈరోజు అతను నవ్వుతలుగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? బైబుల్ చెప్తుంది అలాంటి అధికారము దేవుని దగ్గర నుంచి రాదు, సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. దట్స్ వై నువ్వు చూసుకోవాల్సింది ప్రతిదీ కూడా ఎలర్ట్గా ఉండమని నీకే హెచ్చరిక. పాస్టర్లకు సంబంధించి తీర్పాలు పడతారు, మీరు చూసుకోండి. మీరు నరకంలోకి పోకుండా, గొర్రెల ద్వారంలోనికి ప్రవేశించకుండా, యేసు కాని వేరొక ద్వారంలోకి వెళ్ళి అది సంఘం అనే పేరుతో, సమాజం అనే పేరుతో, పెద్ద సంఘం అనే పేరుతో, మెగా చర్చ్ అనే పేరుతో, పెద్ద పెద్ద భారీ సెట్టింగ్లతో, భారీ షోయింగ్తో, ఎనీ ప్లేస్ యూ కెన్ బి డిసిటెడ్, నువ్వు మోసపోతావు, జాగ్రత్త. ఎందుకో చెప్పనా, అక్కడ మొట్టమొదటిగా ఈ లోకపు అధికారము కయీను చేసినప్పుడు మొట్టమొదట సాతాన్ ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గరికి సైతం పోటీగా వచ్చేలాగా చేశాడండి. సాతాన్ గారి ఒక బలం ఏంటో చూడండి, ఎవరితో మాట్లాడాడు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడాడు చూసారా? కయీను ఎంత గీరగా, ఎంత రఫ్గా మాట్లాడతాడు, వెంటనే దేవుడు కలుగు చేసుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది వీడికి బలం? సాతాను యొక్క అధికారం, దేవుని తిరస్కరించే అధికారం. ఇక్కడ ఎవరైనా పిల్లలు మీ మమ్మీ డాడీ విషయంలో వాళ్ళని తిరస్కరించి మెడ్డేసి వాళ్ళు చెప్పే మాటలు వినకుండా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే బలము, మొండితనము, పొగరు, గేర, లేక ఈ అధికారం, ఈ పదాలు ఉంటాయి. నిజానికి ఆ బలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? కయీను సిస్టర్వి బ్రదరువు నువ్వు, అందుకే నీకు వచ్చింది. బైబిల్ చెప్తుంది, ఎందుకంటే తల్లిదండ్రులను దూషించినా కానీ వాళ్ళకి దీర్ఘాయుష్షు కావాలంటే ఏం చేయాలి వాళ్ళని? యూ షుడ్ వాళ్ళు చేయాల్సిన పని నువ్వు చేయకుండా నువ్వు ఇంకేదైనా పద్ధతి చేస్తానంటే బైబిల్ యాక్సెప్ట్ చేయదు. నీ లైఫ్ టైం అంతా కూడా నువ్వు సంతోషంగా ఉండాలంటే ఒబే టు యువర్ పేరెంట్స్, దట్స్ ఆల్ బైబిల్ సేస్. నువ్వు ఏ ఒక్క విషయంలో డిసోబీడియన్స్ కలిపినా నీ విశ్వాస జీవితము పాపము నరకపు కోపంగా మారిపోద్ది, దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు అప్పగించబడతావు. దేవుడేమి కనికరం కలిగిన వాడని మీరు అనుకోకండి. ఆయన పద్ధతులు మారవు, ఆయన ఆలోచన విధానం మారదు, ఆయన నిర్ణయం మారదు. సాతాను బలంలోంచి నువ్వు బయటికి రావడానికి దేవుని వైపు చూసుకో, లేకపోతే అవ్వదు. నువ్వెంత పొగరుగా ఉన్నా, ఎంత గర్వంగా ఉన్నా, ఎంత గేరగా ఉన్నా, ద అల్టిమేట్ రిజల్ట్ ఇస్ సేమ్.
నీ విశ్వాస జీవితం మీదకి ఖచ్చితమైన దండయాత్ర జరిగి తీరుతుంది. మరొక మాట చెప్పాలి, ఈ లోకం ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా గొర్రెలను చంపడానికి, నాశనం చేయడానికి, తప్పుగా నిన్ను ఫీడ్ చేయడానికి తీసుకెళ్ళిపోద్ది లోకం. వరల్డ్ లోకం ఏం చేస్తుందో చెప్పండి. దేవుడు లోకమును ప్రేమించాడు, ప్రేమించిన దానికి తన కుమారుణ్ణి పంపించాడు. కుమారుణ్ణి పంపించి కుమారుని మీద తన ప్రేమ ఎలాంటిది చూపించాడంటే మనం ఇంకనూ పాపలమై ఉండగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఈరోజు లోకం ఏం చేస్తుందో తెలుసా, మీరు దేవుని తప్ప దేన్నైనా ప్రేమించడం చెప్తుంది. నో ప్రాబ్లం, యు కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. వస్తువులు ఎంజాయ్ చేస్తావా, ఆనందించు. గొప్ప పేరు కావాలా, ఆనందించు. డబ్బు కావాలా, ఇస్తాను ఆనందించు. నీకు ఏమైనా పదవి కావాలా, కమాన్ యాక్సెప్ట్ ఇట్. నిన్ను దేవుని సన్నిధిలో నుంచి దూరం చేసే ఏ పరిస్థితి అయినా నిన్ను ఆకర్షించేదిగా ఉంటుంది, దానికే మనం కూడా ఆకర్షించబడతాం. చూడండి, నేను ఈ వారం నుంచి ప్రేయర్ చేసిన కొన్ని బాటిల్స్ సపరేట్గా ప్రింట్ చేయించి తెచ్చిపెట్టాను. అది ఆయిలు కాదు, జ్యూసు కాదు, వాటరు కాదు, మూడు కలిపి ఉంటాయి. కొంత ఆలివ్ ఆయిల్, కొంత గ్రేప్ జ్యూసు, కొంత నేను ప్రార్థన చేసిన నేను తాగే జలము, మూడు కలిపాను, ప్రార్థన చేశాను, దాన్ని దాచిపెట్టాను. ఈ బాటిల్ తీసుకున్నటువంటి ప్రదేశాల్లో నేను కొంత పబ్లిసిటీ చేస్తాను. మీకు టీవీలు ఎలాగ ఉన్నాయి కదా, పబ్లిసిటీ పెట్టి ఏంటంటే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయగా ఆ కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోయాను. ఒక 100 మంది వరుసన వచ్చి నేను చెప్తాను తోసుకుంటారు. వాళ్ళు చెప్పను, వాళ్ళు నేను చెప్పను, లైన్లో తోసు. నేను సినిమా హాల్ బయటకు వెళ్ళేటప్పుడు చెప్తారు కదా, కేక 365 డేస్ సేమ్ పబ్లిసిటీ. ఎందుకంటే పబ్లిసిటీకే ప్రజలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈరోజు. పరిశుద్ధతకు కాదు, పరిపూర్ణతకు కాదు, క్రీస్తునందు జీవితము కాదు, పబ్లిసిటీ వైల్డ్ రోల్. నేను కూడా అలాగే పబ్లిసిటీ చేస్తాను. నెక్స్ట్ నా ఇంపార్టెన్స్ పెరుగుద్దా, యేసుప్రభు ఇంపార్టెన్స్ పెరుగుద్దా? నువ్వు ఇప్పటికైనా ఎర్రదాన్ని ఎర్రడు కాదా, నువ్వు వెంబడిస్తున్న పద్ధతులు వాటి వెనక నడిచేటప్పుడు నువ్వు గొర్రెల ద్వారమైన యేసు కాకుండా వేరొక పద్ధతిని వెంబడిస్తున్నావని నీకెందుకు అర్థం కాదు? ప్రతిసారి కూడా లోకాన్ని ప్రేమించి, లోక పద్ధతులను ప్రేమించేలాగా నిన్ను బయటికి తీసుకెళ్ళిపోతాడు. మొదటిది సాతాన్ తీసుకెళ్తాడు, రెండు లోకాన్ని నీ దగ్గర ముందు పెడతాడు. లోకపధికారం అంతా నీకు ఇచ్చేస్తాను తీసుకో అంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు ప్రభువా, నువ్వు అనవసరంగా నువ్వు వదిలేసుకున్నావు, ఆ ఆప్షన్ నాకు వస్తేనా? ఏ ఆప్షన్? నేను ఎత్తైన కైలాస్ గారి కొండ మీద తీసుకెళ్ళి విశాఖపట్నం అంతా నీకు ఇచ్చేస్తాను, మేయర్ సీట్లో నేను కూర్చోబెడతాను, లేకపోతే దీనికి ఇన్ఛార్జి మీ ఇష్టం చేస్తాను, లేకపోతే నీకు ఈ పట్టణానికి సంబంధించిన ధనాగారాలన్నిటికీ ఇన్ఛార్జి, ఈ అధికారం అంతా నాది అని సాతాన్ మాట్లాడితే ఏం చేస్తారు? అక్కడ నుంచి దుమ్కమంటే మాట్లాడరా, నిజం చెప్పనా? గెంతేస్తారు, ఖచ్చితంగా గెంతేస్తారు. ఎందుకు? అది దేవుని స్వరంలా కనపడద్ది, ఆశ ఎదురుగా ఉంటుంది. వాడు అలా చూపిస్తాడండి. ద షో విల్ బి లైక్ దిస్. బాబా, ఒక ఆయన చెప్పాడు, నిజంగా బ్రదర్ ఆ చర్చికి వెళ్తే పరలోకం కనపడిపోద్దండి అన్నాడు. నేను వస్తాను తీసుకెళ్ళాను, నేను చూసిన పరలోకం, నువ్వు చూపిస్తున్న భూమి మీద లోకం ఒకటా కాదా చూద్దాం. ఎప్పుడైనా పరిశీలించారా? మెనీ పీపుల్ ద ఫాల్స్ విట్నెసెస్. వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ ఆరాధన చేస్తారు బ్రదరు, అసలు భూమి మీద పరలోకమేనండి, ఎంత గొప్ప వర్షిప్. ఏలియా భక్తుడి దగ్గర కూడా ఆవిడ వర్షిప్ చేశాడు. అక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు అరుపులు కేకలు చప్పుళ్ళే, దిగలే దేవుడు. ఇది అదే, ఏమి తేడాలు ఉండవు. దయచేసి లోకములో ఉన్న పద్ధతులకు ఆకర్షించబడుతున్న క్రైస్తవ విశ్వాసులారా, చేంజ్ యువర్ మైండ్ సెట్. అనవసరమైన పబ్లిసిటీలు, అనవసరమైన మెగా పరిస్థితులు, పెద్ద పెద్ద డెకరేషన్స్, పెద్ద పెద్ద సెట్లు, సెట్టింగ్లు, ఇవేవి యేసుక్రీస్తు ఫాలో అవ్వని మెథడ్స్. మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు వాటిని? ఎందుకు మీరు ఎంకరేజ్ చేయబడుతున్నారు? ఎండ్ టైంలో మనుషులు మోసపుచ్చేది లోకము, లోకపు పద్ధతి. అంతేకాకుండా ఏ సమయమైనా సరే ఈ లోకంలోకి చేరిన మనుషుల్ని పడదోసే ప్రయత్నం చేస్తుంది, నిన్ను పడేస్తుంది. ఎనీ టైం నీ ఫెయిత్ను పడదేస్తుంది. ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, నీ జీవితకాలం నిన్ను ఎదురు చూసి ఎప్పుడు దొరికితే అప్పుడు నేను పడేయడానికి ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త, లోకం. మూడో విషయం ఏంటో తెలుసా? ఈ లోకపు పరిచారికుల ద్వారా పడేస్తూ ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీయన్స్ 11, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం, 11 and 13. ఎలియనగట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారును అయి ఉన్నారు. ఎలా ఉన్నారండి వీళ్ళు? బయటికి ఎలా ఉంటారు? అపోస్తుల్లాగా ఉంటారు. నిజానికి లోపలేంటి? దొంగ అపోస్తులు అంట. అంతేకాదు మోసగాండ్రైన. ఏమండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను చెప్పటం లేదు, కానీ వాస్తవంగా గొర్రెల ద్వారమైన యేసు అనే పద్ధతిలోనికి వచ్చిన తర్వాత
యేసు నీకు తెలిసిన తర్వాత ఆయనలో ఉన్న సంపూర్ణతలోనికి నిన్ను నడిపించకుండా ఏ రకమైన ఫ్రేమ్ నీకు చూపించి ఇది చర్చే, ఇది దేవుని సంఘమే, ఇది పరలోకపు మార్గమే, దీనిలో నుంచి వెళితే మీరు దీవించబడతారు, ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో అని ఏ రకమైన అపవద్ధం చెప్పినా ఆ మోసం చేసేటువంటి ఈ లోకపు పరిచారకులు మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తారు. నేను ఒక మాట చెప్తాను, అందరూ యేసుప్రభు పక్కనే కూర్చున్నారు, అందరూ యేసుప్రభు పక్కనే కూర్చున్నారు. ఆయన రొట్టె తీసుకున్నాడు, పస్కా పండగ, ఆయన విరిచాడు, ఆశీర్వదించాడు, తినండి అన్నాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, అక్కడ ఆ పదం చూడండి, ఆ ప్రకారమే అంటే ఈ వాజ్ నాట్ డినేయింగ్ ద ఫార్ములా ఆర్ ఆ ఫీస్ట్ తాలూకా రూల్ని ఆయన ఏం పాడుచేయలే. ఆ ప్రకారముగా ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించిన నూతన నిబంధన రక్తము, దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. చచ్చిపోతాడన్న విషయం వీళ్ళకెవరికి తెలియదు, తెలిసింది ఎవరికి? ఇద్దరికి. ఎవరికి? ఒకటి యేసు, రెండు యూదా. యూదాలోకి ఏమైంది? ముక్క ముంచగానే ప్రవేశించాను. ఏమండి పాస్టర్లోకి ఎందుకు ప్రవేశిస్తుంది చెప్పండి, అపొస్తలులోకి ఎందుకు ప్రవేశించింది చెప్పండి. అందుకే నేను అడిగాను ఇందాక, నాలో దొంగని మీరు ఎప్పుడైనా చూసారా అని. మీరు చూడలేదన్నారు, మీకు ప్రేమ ఎక్కువైపోయి అది కనపట్ల. నాలో దొంగ అపొస్తలుడు ఒకడు ఉన్నాడన్న విషయం మీకు తెలుసా? తెలియదు. ఏ టైంలోనైనా నేను కూడా మోసగించబడచ్చు, ఎనీ టైం. ఇక్కడ నిలబడే వాళ్ళందరూ పరిశుద్ధులు, తెల్లబట్టలు వేసుకున్నారు, సూట్లు వేసుకున్నారు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, ఎక్కువ ఏదైనా ప్రమాదమే. జాగ్రత్త, బైబిల్ చెప్తుంది ఎనీ ప్లేస్. ఈ దొంగ అపొస్తలుడు వారు వేషము ధరించుకుని మోసగాండ్రైనటువంటి పనివారుగా ఉంటారు. అందుకే ఆ రెండో అధ్యాయంలో, రెండో పేతృపత్రిక రెండో అధ్యాయంలో ఆయన చెప్పాడు మొదటి వచనం, మరియు సెకండ్ పీటర్ చాప్టర్ 2:1, మొదటి వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో నుండి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు. ఏమండి నేను మిమ్మల్ని గుర్తించడం ఎలాగా అనే సబ్జెక్ట్ మాట్లాడలే, హౌ టు ఐడెంటిఫై ద ఫాల్స్ ప్రాఫిట్స్ అనేది నేను చెప్పటం లేదు. నీకు ఏం చెప్తున్నానంటే, నీవు వెంబడిస్తున్న మార్గాలు ఏమైనా వ్యతిరేకమైనవి అయ్యుంటే వాటిని సరిచేసుకుని సరి అయిన క్రమమైన నీతి కలిగిన యేసు అనే మార్గంలోకి వచ్చాయి. అంతేగాని మా తాతగారి చచ్చనో, మా పాస్టర్ గారు మంచోళ్ళనో, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తాడనో, ఎప్పుడు నవ్వుతాడనో, ఎప్పుడు కానుకలు అడగడనో, ఇలాంటి ఏ మోసానికి కూడా నువ్వు గురి అవ్వద్దు. ఎక్కడా నిన్ను నువ్వు మోసపుచ్చుకోకుండా ఎన్ టైమ్స్ జాగ్రత్త పడు. 18వ వచనం, అటువలే మొదటి వచ్చిన రెండో అధ్యాయంలోని మొదటి వచనము 18వ వచనం కలిపి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా. ఏంటి ఆ పదం ఎంత దారుణంగా ఉంది చూడండి, తమను కొనిన ప్రభువును కూడా వాళ్ళు ఏం చేస్తారట? వదిలేస్తారండి, విసర్జిస్తారండి. వాళ్ళు చేసే పని వేరే, అంతేకాదు శీఘ్రంగా నాశనం. ఇంకా కిందకు వస్తే అంటాడు 18, వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు, తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకునే వారిని పోకిరి చేష్టల చేత మరలు గొలుపుతున్నారు. పోకిరి పనులు చేసేలాంటి ప్రదేశాల్లో నిన్ను నుంచోబెడతారు. ఏం పర్వాలేదు, ఏం కాదులే, ఏమవుద్దులే. ఒకసారి చిల్డ్రన్ క్యాంప్లో పిల్లలందరూ చాలా చక్కటి పద్ధతులు నడుస్తూ ఉంటే అకస్మాత్తుగా కొంతమంది సహోదరులు దేవుని యొక్క ఉద్దేశ్యము అనేటువంటి ఒక పాటను తీసుకొచ్చి స్టేజ్ మీద అందరూ నిలబడి డ్యాన్సులు వేశారు. డ్యాన్స్ చేసేటప్పుడు సడన్గా ఏం చేశారంటే, నేను కూడా మినహాయింపు కాదు కదా, నన్ను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చారు, అక్కడ పెద్దోళ్ళు లేదు, పిల్లలు లేరు, అందరూ యవ్వన పిల్లల పక్కన మేము కూడా నిలబడ్డ వాళ్ళు. ఏ అంటే వాళ్ళతో పాటు మేము కూడా ఏ గెంతాం. కిందకి దిగి వచ్చేస్తుంటే ఒక పాప అడిగింది, ఆత్మతో నాట్యం చేయడం అంటే అదేనా అన్నయ్య అని. గుండె పగిలిన రోజు అది నాకు. వాట్ ఐ కెన్ సే టు మై చర్చ్, ఆ చిన్న పిల్లకి ఈరోజు వరకు నేను చెప్పలేను అది నేను మోసపోయానని, ఒక మనుషులు నన్ను మోసగించారని, ఆ మోసంలో నేను కూడా పాలిభాగస్యం పొందానని నేను చెప్పలేకపోయాను. బికాజ్ ఐ హావ్ డిసీటెడ్, నేను మోసగించబడ్డాను. వ్యక్తులు పరిశుద్ధాత్మ అనే భ్రమ కింద, ఇది మంచిది అనే భ్రమ కింద ఒక లోకపు సంబంధమైన పద్ధతిని పరిశుద్ధమైన ప్రదేశంలోకి తీసుకొచ్చి ఏం చేశాం? ఆనందించడానికి ప్రయత్నం చేశాం. బైబిల్ చెప్తుంది పోకిరి చేష్టలకి పురుగొల్పగే పద్ధతులకి సంఘాన్ని ఆశ్రయించేటువంటి ఏ పరిస్థితి అయినా
టేక్ కేర్. ఎవ్వడు చేసినా దేవుడేమి అతీతం కాదు. నేనేదో హిజ్కియా లాగా ప్రభువా నేను ఇన్ని సంవత్సరాలు బాగా చేశాను నన్ను జ్ఞాపకం చేసుకుంటే అది హిజ్కియా వరకే చెల్లొద్ది నాకు కాదు. హిజ్కియా లాగా నీకు ఇవ్వడానికి ఆయన కృపాకాలంలో ఉన్నావా, గడిచిపోద్ది. కానీ తీర్పులో మాత్రం నువ్వు లెక్క చెప్పాలి జాగ్రత్త. నో పోక్రీచర్స్లు, నో పద్ధతులు, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, ఇష్టమనుసారమైన పద్ధతులు కానీ, దేవుని సంఘంలో మనుషుల యొక్క పద్ధతుల్లో నిన్ను వెనక్కి తీసేస్తారని చెప్తుంది. అందుకే 10వ 9వ వచనంలో యోహాను సువార్త 10వ 9వ వచనంలో స్పష్టంగా చెప్తుంది, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా నువ్వు లోపలికి ప్రవేశించని ఎడల వాడు రక్షించబడతాడు. ప్రిలరా, మీరు ఏ పెద్ద చర్చిలో, ఏ మంచి పాస్టర్ గారి దగ్గర, ఎంత గొప్ప బైబిల్ కాలేజీ, ఎంత గొప్ప జ్ఞానము, డజంట్ మ్యాటర్. దయచేసి దాని గురించి ఆలోచించద్దు. ఈ మాటను కొంచెం లోపలికి వెళుతునేటప్పుడు నీ హృదయంలో కందరగోళం ఉంటుంది. ఏం చెప్తున్నాడు ఈయన, నాకేం అర్థమవుతుంది, నేనేం చేస్తున్నాను, నేనేం నేర్చుకోవాలి. ఈ సఫరింగ్ అంతటికీ ఒకటే సమాధానం, నువ్వు ఉంటున్నటువంటి సంఘము, నువ్వు వెళుతున్నటువంటి తీసుకుంటున్నటువంటి క్రీస్తు, నువ్వు నేర్చుకుంటున్న దేవుడు, లేక నువ్వు వెంబడిస్తున్న దేవుని నీతి సరి అయిన మార్గంలో నువ్వు దేవుని దగ్గరకు వెళుతూ తీసుకెళ్తుందా, లేక రాంగ్ డైరెక్షన్లో నిన్ను నడిపిస్తుందా. జాగ్రత్త. నేనే ద్వారము అని చెప్పాడు. సాతాను అనుచరులు అందరూ కూడా రక్షించబడగలిగిన వారుగా యేసుక్రీస్తు ద్వారా ప్రవేశించలేరు, సంతోషించను లేరు. ఈ లోకపు అనుభవాన్ని పొందుకున్న ఎవరిని కూడా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ తిన్ననైన యేసు మార్గంలోనికి మరి ఎవరు తీసుకెళ్తారండి, ఎవరు తీసుకెళ్తారు? మీరు అడగచ్చు, పాస్టర్లు మీరే సరిగ్గా లేకపోతే, మీ కాపరత్వం కింద మేము ఉండడానికి సరిగ్గా లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళి నరకంలోకి ఎవరు పెట్టేస్తారేమని అంటే, ఇప్పుడు చెప్పండి, మోసగించడం నీ ఉద్దేశం, మా ఉద్దేశం మోసపోవడం నీ ఉద్దేశమా? మేము మోసం చేస్తాం, మేము మీరు ఎన్నిసార్లు వచ్చినా మోసం చేస్తాం. మోసపోవాలి, మోసపోకూడదు అన్న విషయం ఎవరిది, ఎవరిది? తర్చాలి నీకు. అందుకే నీతో మాట్లాడుతున్నాను. నువ్వు మోసగించబడిన తర్వాత మాకేం తెలుసు అన్నయ్యా అన్నావు అనుకో, ఎందుకు తెలుసుకోలేదు అక్క అని అడుగుతాడు దేవుడు. అలా కాదు, మాకు కొంచెం తెలియాలి కదా అని అంటే, అందుకే చెప్తున్నాడు తెలుసుకోమని. నీకు ఇగ్నోరెన్స్ ఈజ్ అ సిన్. ఇన్కమ్ ట్యాక్స్ గ్రూప్లో నేను ఉన్నాను. నెలకి, సంవత్సరానికి నా ఆదాయం 10 లక్షలు దాటింది. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనే విషయం నాకు తెలియదు. నేను కట్టలేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఆ ఇన్కమ్ ట్యాక్స్ గ్రూప్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో నోటీసులు పంపించారట, అవేమో నాకు తెలియదు, నేను తీసుకోలే. లేదు తీసుకున్నాను, నాకు పట్టించుకో, ఏ పంపుతారు కాగితాలు మనకెందుకు, మన దేవుని సేవ అనుకున్నాం, అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు, బాబు మీరు రావాలి, మీకు సమన్స్ ఇష్యూ అయ్యాయి. సమన్స్ ఏంటి, నేను ఎందుకు కోర్టుకు రావాలి, అదంతా తెలియదు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, కట్టలేదు అందుకని. నాకు తెలియదండి అని జడ్జి గారి దగ్గర బటన్ పెట్టేసుకుని ఉంచున్నాను అనుకోండి, అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, ఇగ్నోరెన్స్ ఈజ్ అ సిన్. నువ్వు తెలుసుకోకపోవడం నువ్వు చేసిన తప్పు, తెలుసుకోవాల్సింది నువ్వే. తప్పు చేసావు కాబట్టి పెనాల్టీ పడాల్సిందే, కాబట్టి నువ్వు 6 నెలలు జైల్లో కూర్చొని చెప్తాడు. దేవుడు కూడా నిన్ను అదే అడుగుతాడు, ప్రిన్సిపల్ మారదు. తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉంటే నీ పిల్లల్ని నువ్వు సరిగ్గా నడిపిస్తావు, లేకపోతే నీ తరం పోతుంది, నీ పిల్లల తరం పోగొట్టుకుంటా, అందరూ కలిపి దహించు అగ్నిలో పడి ఉంటారు. జాగ్రత్త. 10వ 10వ వచనంలో మళ్ళీ చెప్తున్నాడు, యోహాను సువార్త 10:10, John 10:10, దొంగ దొంగతనాన్ని, హత్యను, నాశనమును. ఏమండి, మీరు బాధపడద్దు కానీ, మీరేమి దొంగను వెంబడించట్లేదు కానీ దొంగ బోధన ఏమైనా వెంబడిస్తున్నారని చూసుకోండి. మీరేమి దొంగను వెంబడించట్లేదు కానీ దొంగ బోధనలు ఏమైనా వెంబడిస్తున్నారేమో చూసుకోండి. మొన్న నాకెవరో ఒక వీడియో క్లిప్ చూపించి చెప్తున్నారు, ఆడెవడో ఏదో రాశాడట, దానికి పలానా వాడి శిష్యుడు ఎంత కౌంటర్ ఇచ్చాడు, చూడండి 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 అని చెప్పి వీడియో క్లిప్ పెట్టారు. దానిలో మనోడు ఏకేస్తున్నాడండి, రెచ్చిపోతున్నాడు, ఇలాంటి అలాంటి డైలాగ్ కదా, ఎరా ఇలాగరా అలాగరా అని చెప్పి ఇష్టమైన మాట్లాడు. నేను సేవకుడిని వెంబడించను, అట్ ద సేమ్ టైం ఆ బోధను కూడా వెంబడించను. బోధ బాగుంటుంది ఆయన సంగతి మనకెందుకండి, సారీ నువ్వు దొంగని వెంబడించకపోయినా దొంగ బోధన వెంబడించే నువ్వు. ఏ క్యాసెట్లు, ఏ మెసేజ్లు, ఏ పరిస్థితులు, అది వినడానికి సమ్మగా ఉండే ఏదైనా సరే అల్టిమేట్గా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే నువ్వే చెక్ చేసుకో, ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకొస్తారు. వారు చేసేటువంటి 3 విషయాలు ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, వారు నీలో ఉన్న దేవుడిని దొంగలిస్తారు, వాళ్ళు దేవుడు అవుతారు. నా మాట అర్థమైందా? నీలో ఉన్న దైవత్వాన్ని దొంగిలిస్తారు, వాళ్ళు దేవుడు అవుతారు. నెంబర్ 2, నీ హృదయంలో ఉన్న దేవుని సింహాసనాన్ని తీసేస్తారు, వాళ్ళ సింహాసనం ప్రతిష్ఠిస్తారు. దే విల్ సిట్ ఇన్ యువర్ మైండ్.
నీకు తెల్లారు లెగిస్తే ఇక నా భజనే చేస్తావు నువ్వు. ఆలివ్ గ్రీన్ గారు, ఆలివ్ గ్రీన్ గారు, ఆలివ్ గ్రీన్ గారు, ఆలివ్ గ్రీన్ గారు, ఏ భజన? నీ సింహాసనం ఏంటి? యేసు వెళ్ళిపోయాడు బయటికి. ఎవరొచ్చారు? ఆలివ్ గ్రీన్ గారి సింహాసనం ప్రతిష్ఠిస్తాడు. నెంబర్ 3, నిన్ను దొంగతనం చేస్తారు. ఫస్ట్ నీలో ఉన్న దేవుడు, నెక్స్ట్ నీ హృదయంలో ఉన్న సింహాసనం, నెక్స్ట్ నిన్ను దొంగతనం చేస్తారు. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయటానికి వస్తాడు. ఇప్పుడు వెలుకగా ఉండాల్సింది ఎవరు బ్రదర్? బ్రదర్ ఎవరు? దీనిలో ఒక గొర్రె ఆడ్గా ఉంది, గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు ఉంది. నువ్వు గుర్తుపడగలవా? నువ్వు గుర్తుపడగలవా? ఎన్నో గొర్రె నువ్వు గుర్తుపడగలవా? గుర్తుపడితే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? అది నేను గుర్తుపట్టి ఇలాగ వస్తానా చెప్పండి? ఎలా వస్తాను నేను? గొర్రె చర్మం కప్పుకున్నానని చెప్తే మీకు అర్థం కావట్లే. తోడేలాగా అదేం గ్రాఫిక్ ఫోటోషాప్లు చూపిస్తారు, కింద తోడేలు పైన చర్మం. అబ్బబ్బే, దేవుని దగ్గర ఏం కనబడు. వాడు అల్టిమేట్గా ఎలా వస్తాడో తెలుసా? ఖచ్చితంగా నిజమైన గొర్రెతే అని ఎలా కనిపిస్తుంది. ఏ గొర్రెది? యేసు ప్రభువు గొర్రెలాగే నీతో మాట్లాడుతుంది, నీకే చేస్తుంది, నిన్ను దొంగతనం చేస్తాడు. ఒకసారి ఆలోచించు, ఎక్కడైనా మంచి వర్తమానం అండి, మంచి ఎక్స్ప్లనేషన్ అండి, మంచి టైం అండి, దట్స్ ద ఫస్ట్ ప్రాబ్లం. నేను ఈరోజు నా గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మెలుకోగా లేకపోతే క్రైస్తవ్యము శూన్యము. కడవరి దినాలు, హెచ్చరికలు, దాట్స్ అ మోస్ట్ బ్యూటిఫుల్ వార్నింగ్. నెంబర్ 2, మీరేమనుకుంటారో, మీరు బాధపడతారేమో, మీరు చిన్నబుచ్చుకుంటారేమో అనేటువంటి పరిస్థితుల్లో మీ సహవాసాన్ని గనక నేను ప్రేమించినట్లయితే సింహాసనం తొలగిపోద్ది. మీరేమనుకుంటారో, మీరేమనుకుంటారో అంటే దాన్ని ఏమంటారు? మొహమాటం అనొచ్చా? అనుకోండి. ఏ పరిస్థితుల్లోనే ఏమండి, దొంగకి సహకరించేటప్పుడు ఎలా సహకరిస్తారు చెప్పండి మీరు? మీరిద్దరూ ప్లాన్ చేశారు దొంగతనం చేయడానికి, ఎవరో ఇద్దరు అనుకోండి, పక్కడ ఎవడో నీకు తెలుసు, మీ ఇద్దరు మీరు కోఆపరేట్ చేస్తారా కోఆపరేట్ చేయరా? డెఫినెట్గా కోఆపరేట్, ప్లాన్ కదా ఇద్దరిది కలిపి. ఇప్పుడు పాస్టర్ దొంగ, విశ్వాస్ కోఆపరేట్ చేస్తుంది, ఇద్దరు కలిసి ఏం చేస్తారు చెప్పండి? అంతే. ఎందుకో తెలుసా? ఇస్తే నాకు ఎంత వచ్చింది అని అంటే అక్కడే దొరికిపోయావు దొంగమని. విశ్వాస్ కోఆపరేట్ చేసిందా లేదా? నువ్వు పోతావు. నీ హృదయంలో శాంతి మార్గాన్ని, నీ పరిశుద్ధతను నిత్య జీవం నుంచి తప్పించి, నిన్ను పాపం చేసినా పర్వాలేదు, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, దేవుడు క్షమించాడు, ప్రేమించాడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. బలలో చేపెట్టావు కదా, బాప్టిజం తీసుకున్నావు కదా, నేనే ఇచ్చాను కదా, నీకు ఇంకా డౌటే లేదు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. ఏ బోధైనా నిన్ను దొంగతనం చేసి నాశనం చేసేస్తుంది. ఈ మూడు విషయాల్లో నువ్వు చాలా మెలుకుగా ఉండాలి సహోదరుడా. రేపు ప్రభు చిత్తమైతే నిజమైన మంచి కాపరి ఎలాంటి పద్ధతుల్లో మనల్ని నడిపిస్తాడు, ఆ కాపరి అయిన యేసు ద్వారా మనం ఎలా వెళ్ళాలి అనే విషయాలను పరిశీలనాత్మకంగా తెలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. నీవు ఇప్పటి వరకు నీవెవ్వరినీ వెంబడించకపోయినా, ఒకే సంఘానికి అతుక్కుపోయినా, ఇక్కడే పుట్టి పెరిగిపోయి చచ్చిపోతానికి రెడీ అయిపోయినా, నీ జీవితంలో ఎలాంటి మోసంలో ఉన్నా, నీవు ఈరోజు కళ్ళు తెరుచుకుని దేవుని వైపు తిరిగి, ప్రభువా నేను ఎక్కడైనా తప్పు మార్గంలో ఉంటున్నానేమో, ఇంకేదైనా విషయాలలో నా పద్ధతులు, నా వేషాలు కానీ, నా డ్రెస్సుని కానీ, నా మేకప్లు కానీ, అక్కడ ఉన్న అసత్య బోధలు కానీ, ఏదైనా చర్మాలను చూసి కానీ నేను ఏమైనా మోసపోతున్నానేమో, అలాంటి వాటిని వెంబడించుకుండా సహాయం చేయని హృదయం తెరిచి దేవుని అడుగుదాం.